హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను బయటికి వచ్చాను. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఐ జస్ట్ కేమ్ టు కోటి. కోటి వచ్చానండి చాలా రోజుల తర్వాత. స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వచ్చాను. సో కోటి అయితే చాలా మారిపోయిందనే చెప్పాలి. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. సో ఇది రోడ్ అంతా కూడా మంచి వేసి అంతా మధ్యలో అంతా కూడా ఏవో స్టాల్స్ లాగా కట్టి అంతా ఇలా ఉంది. కోటి అనగానే చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి, బట్ నేను మాత్రం జ్యువెలరీ కోసం వచ్చాను. సో ఈ జ్యువెలరీలో ఎలాంటి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని కూడా ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇయర్ రింగ్స్ అన్నాను కాబట్టి ఫస్ట్ వెళ్ళంగానే ఒక ఇయర్ రింగ్స్ బండి దగ్గర ఆగిపోయాను. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి ఇయర్ రింగ్స్ చూడండి, నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా రకాలు ఉన్నాయి. వీటి ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళు 150, 180, 200 అలా చెప్తున్నారన్నమాట. పెద్దగా ఉంటే మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్నవన్నీ అయితేనేమో స్టార్టింగ్ ఫ్రమ్ 60, 80 అలా అంటున్నారు. బాగా చిన్నగా ఉంటే 50 అంటున్నారు. సో 50 కన్నా తక్కువ అయితే ఏ ఇయర్ రింగ్స్ లేవు ఈ బండి పైన. అన్నీ కూడా అబౌవ్ 60 రూపీసే ఉన్నాయి. ఈ నెక్ పీసులు ఇవన్నీ కూడా 150 రూపీస్ అట. సో కొంచెం పెద్దగా ఉంటే 200 అంటున్నారు, లేకపోతే 150 అంటున్నారు. 100 రూపీస్కి అయితే ఇక్కడైతే ఏమీ లేవు, ఇవన్నీ కూడా 150 చెప్తున్నారు. ఇలా ఆబ్వియస్లీ 10 రూపీస్వి రకరకాల నెయిల్ పాలిష్, రబ్బర్ బ్యాండ్స్ ఇవైతే ఎక్కడైనా ఉండేవి కదా ఏ బండి పైన. అయితే ఇయర్ రింగ్స్ అయితే పెద్ద పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా కోటికి వస్తే చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట. అంటే పెద్ద పెద్దగా రెగ్యులర్గా చూసే బండ్లపైన దొరికేవి కాదనమాట. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలాగా ఉన్నాయి. ఇంకో ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చింది, బట్ ఇవన్నీ కూడా 200 అలా చెప్తున్నారు. అన్నీ కూడా 200 అబోవే 250. ఇప్పుడు నేను పట్టుకున్నది 260 రూపీస్ చెప్పాడు. సో అన్నీ 200 అబోవే ఉన్నాయి ఈ పర్టికులర్ స్పాట్లో అయితే. ఇవన్నీ ఎందుకంటే కొంచెం డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇయర్ రింగ్స్ అని చెప్తున్నాడు. అన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయి. సిల్వర్ కలర్వి ఉన్నాయి అండ్ గోల్డ్ కలర్వి ఉన్నాయి, ఎనామెల్ పెయింట్వి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది అయితే ఇదైతే 100 రూపీస్ వెళ్ళండి. అండ్ ఇక్కడ నుంచి వేరే బండి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడ కొంచెం తక్కువలోనే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ 60 రూపీస్ అట. అండ్ దీని పైకి వచ్చేస్తే ఇవన్నీ 80 రూపీస్ అంట. దాని పైన ఉన్నవి కూడా ఇవి కూడా 80 రూపీస్. అండ్ దానిపైన ఇంకా ఉన్నాయి ఇవన్నీ అబౌవ్ 100, 150 అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మోస్ట్లీ సైజుని బట్టి ప్రైజెస్ చెప్తున్నారు అని నేను కూడాను. పెద్ద అయితే ఎక్కువ, చిన్న అయితే తక్కువ. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, లక్ష్మీదేవి వచ్చి స్టోన్స్ వచ్చి కింద ఇలా పూసలు వేలాడుతున్నాయి. ఇవి 50 రూపీస్ అంట. ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా 50 రూపీస్ అట ఇవన్నీ కూడాను. సో ఇవి కొంచెం పర్వాలేదు అనిపించింది. కొంచెం పెద్దగా ఉన్నాయేమో 80 రూపీస్ అన్నారు ఇవి. తర్వాత ఇవన్నీ కూడా 60 రూపీస్ అన్నారు, ఇవన్నీ కూడా 60 రూపీస్ అని చెప్పారు. అండ్ పైన కూడా అన్నీ ఇంకా కొంచెం సైజ్ పెరిగే కొద్ది 100 అని చెప్తున్నారు. మెటల్వి కూడా ఇవన్నీ కూడా 60 రూపీస్ చెప్పారు. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ది ఇవి అయితే 60 రూపీస్. ఒకటే దగ్గర కొనుక్కోవాలని ఏం లేదు, చాలా 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 బండ్లు ఉన్నాయి. సో ఇక్కడైతే ఇలా అన్ని కుప్పపోస్తారు. ఏవైనా సరే 30 రూపీస్ అంట, ఏ ఇయర్ రింగ్స్ అయినా 30 రూపీస్ అని అన్నారు. అందులోంచి మనం రకరకాల డిజైన్స్ ఉన్నాయి, అన్నీ వేరుకోవాలన్నమాట. కొన్ని బుట్టలు లాంటివి, హ్యాంగింగ్స్ లాంటివి, గోల్డ్ కలర్వి, జర్మన్ సిల్వర్వి అన్నీ ఉన్నాయి, మెటల్వి అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 30 రూపీస్. ఎనీ ఇయర్ రింగ్ ఇస్ 30 రూపీస్. సో ఇలా కుప్ప పోసేస్తే అందులో ఎత్తుక్కోవాలి. ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అన్ని ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. మనం ఎక్కడైనా షోరూమ్లో మాల్స్లోనే కొనాలని కాదు కదా, ఇలా ఎప్పుడైనా రోడ్స్ పైన చూస్తే అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇవే మాల్స్లో పెట్టేసి వాళ్ళు 100 రూపీస్, 150 అని అంటుంటారు అన్నమాట. బయటేమో ఇలా 30, 40 అమ్మేస్తూ ఉంటారు. సో ఎప్పుడు మాల్స్లోనే షాపింగ్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా రోడ్ సైడ్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటాయి అండ్ మనం చాలా కూడా కొనుక్కోవచ్చు. సో అలా తక్కువలో కొనుక్కున్నప్పుడు ఎప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నేనైతే ఫుల్ ఖుషి అయిపోతే ఇలా తక్కువలో ఏమన్నా కొనుక్కున్నాను అనుకోండి, నాకు నచ్చేసినాయి అని తక్కువలో కొనుక్కుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే ఇయర్ ఇంక ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నా సరే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో ఇలా ఎప్పుడైనా రోడ్ సైడ్ షాపింగ్ చేయడం చాలా మజా వస్తుంది కూడా. నెక్స్ట్ బండి దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ అన్ని చాలా నల్ల పూసల వెరైటీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న నల్ల పూసలది 100 రూపీస్ అంట. ఇదిగోండి, ఇది కూడా 100 రూపీస్ అని చెప్పారు. చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఇదైతే 150 చెప్పారు, అంటే 200 చెప్పారు. మనం బార్గెన్ చేయాలన్నమాట అన్నీ కూడాను. సో ఫైనల్గా 150 ఇస్తాను అని అన్నారు.
ఇంకా కొంచెం ఇవైతే మ్యాట్ ఫినిష్వి, ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఇవి 250 అట్లా చెప్పారు. ఇదైతే 150. అండ్ ఇందులోనే కొంచెం తక్కువ కూడా ఉన్నాయి. ఇగోండి ఇది కూడా 150 రూపీస్ అట. ఇలా కాసులు వచ్చినాయి, ఒక 5 టైప్స్ ఆఫ్ కాసులు. అండ్ ఇందులో కొంచెం లో క్వాలిటీ, ఇవైతే 100 రూపీస్ అంట. ఇక్కడ యాక్చువల్గా పెండెంట్ పెద్దగా ఉంది, బట్ అవి 100 రూపీస్ అనట. ఏంటో మరి మెటల్లో ఏం చేంజో నాకు తెలియదు. సో ఇవైతే 100 రూపీస్ అని అన్నారు. ఇవన్నీ కూడా 100 రూపీసే. అన్నీ నల్ల పూసలే, రకరకాల పెండెంట్లు అనమాట. సో రకరకాల శారీలకి రకరకాలుగా వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి తక్కువ తక్కువ కొనుక్కొని మనకు నచ్చినట్లుగా అన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ గోల్డ్వే కొనుక్కోవాలి అంటే కూడా ప్రతిసారి పాసిబుల్ అవ్వదు కదా. సో గోల్డ్వే కాకపోయినా ఇలాంటివన్నీ వేసుకొని కూడా మనం డిఫరెంట్గా ట్రెండీగా రెడీ అవ్వచ్చు. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద సెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెట్ అయితే 400 అంట. 400కి ఒక పెద్ద హారం లాగా అలా ఉంది. అంటే నార్మల్ క్వాలిటీ లేండి, జస్ట్ రోడ్ సైడ్ స్టఫ్ కదా. సో ఇదైతే ఇది కూడా 400 అని చెప్పారు. మనం బార్గెయిన్ చేయాలన్నమాట. వాళ్ళు చెప్పడం 400, 500 అలా చెప్పారు. వీటిలో కూడా చాలా ఆప్షన్సే ఉన్నాయి, రకరకాల హారాలు అవి ఇవి. బట్ అవన్నీ కూడా పర్వాలేదు, బట్ వేసుకునే వాళ్ళు అయితే పర్వాలేదు. ఇది కూడా అంతే, 400 రూపీస్, 350కి ఇస్తానన్నాడు ఫైనల్గా. సో బార్గెయిన్ చేయాలి, ఏదైనా సరే బార్గెయిన్ చేయాలి. బార్గెయిన్ చేస్తేనే వాళ్ళు తగ్గించి ఇస్తారు. వాళ్ళు చెప్పడం అన్నీనేమో 400, 500, 600, 800 ఇలా వాళ్ళు నోటుకు వచ్చి చెప్తారు అన్నమాట. పెద్దగా ఉంటే పెద్ద రేట్, చిన్నగా ఉంటే చిన్న రేట్. అండ్ ఇందులో పెద్ద పెద్ద సెట్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇది చిన్న నెక్లెస్ అండ్ లాంగ్ హారం అలా కూడా ఉంది. అదైతే 800 అట. ఓన్లీ హారం లాగా ఇలా వస్తేనేమో 300 అని అంటున్నారు. ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి, రకరకాల సెట్స్ ఇవన్నీ కూడాను. ఇవి ఫ్యాన్సీవి వడ్డానాలట. ఇవి 150, 200 అలా చెప్తున్నారు. ఎక్కువ స్టోన్స్ ఉండి పెద్దగా ఉంటేనేమో 200 అలా చెప్తున్నారు, 200, 250 అలా. చిన్నగా ఉంటేనేమో 100, 150 అలా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ రకరకాల ఫ్యాన్సీ బ్యాంగిల్స్, కెంపులు పచ్చలు ఉన్నట్టుగా రెడ్ అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ 100 రూపీస్ అంట. ఇది కూడా అంతే, చోకర్ లాగా వచ్చింది. ఇవి 200 రూపీస్ అట. అండ్ ఈ వెనక చూస్తున్నది అయితే ఇవి 100 రూపీస్ అంట ఈచ్ వన్. నెక్స్ట్ ఇవి శారీ పిన్స్ అట. ఇవి 100కి 3 ఇస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి లాగా ఉండి వెనక పిన్ ఉంటుంది. మనం శారీకి స్టెప్స్ పెట్టుకునే దగ్గర కానీ అట్లా కుర్చీల దగ్గర కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకుంటారు కదా శారీ పిన్స్ చాలామంది. ఇవి జడకు పెట్టుకునే వేణీలు అవి 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. నార్మల్ ఇవి అయితే 60 రూపీస్. అండ్ ఇక్కడ మాటీలు ఒకటి ఉన్నాయి. ఈ మాటీలు కూడా నాకు మంచిగానే అనిపించినాయి. ఈ మాటీలు 200 రూపీస్ అట, కొంచెం పెద్దగా ఉండి బాగున్నాయి. నెక్స్ట్ ఇంకొక బండి దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని కుప్పలా పోసేసారు ఇవన్నీ. ఇవన్నీ 10 రూపీసే. ఇవన్నీ మనం డైలీ కాలేజ్ వేరింగ్ కానీ లేదా ఆఫీస్ వేర్ కానీ అలాగా సూటబుల్గా ఉండే ఇయర్ రింగ్స్ అనమాట. చిన్న చిన్న స్టడ్స్ లాంటివి, చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాంటివి అన్నీ ఏవైనా సరే 10 రూపీసే. మొత్తం ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, అందులోంచి వేరుకోవాలి మనం ఏం కావాలో మనకు అవి. సో ఇవన్నీ నార్మల్ ఎవ్రీడే యూస్కి బాగానే ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది ఇదైతే 150 రూపీస్ అంట, జర్మన్ సిల్వర్లో ఉన్నవి. ఇది ఏవైనా కూడా 150 రూపీస్ అన్నారు. ఒక మిడిల్ లెంత్లో ఉండే హారం అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా 150. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా 150 అట, మొత్తం సెట్స్ అన్నీ కూడా ఇవన్నీ 150 అని చెప్పారు. ఇప్పుడు చూసే అన్ని కూడా స్టోన్ ఐటమ్, కెంపుల్లాగా పచ్చల్లాగా వైట్ స్టోన్ ఐ మీన్ సీజర్స్ లాగా అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ సెట్ అయినా సరే 200 రూపీస్ అంట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ఒక నెక్లెస్ లాగా వచ్చింది. పింక్ కలర్ స్టోన్స్ తోటి కెంపుల్లాగా ఉన్నాయి కూడా, బాగున్నాయి. ఇవి ఏదైనా సరే 200 రూపీస్. ఇవి మెటల్ వి సన్న చైన్ వచ్చి పెండెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏవైనా సరే 60 రూపీస్ అని చెప్తున్నారు. రకరకాల షేప్స్ అండ్ డిజైన్స్ అవి ఉన్నాయి. ఇందులో నాకు ఇది నచ్చింది, ఇది కూడా 60 రూపీస్. వినాయకుడు ఉన్నాడు దీనిపైన. ఇవన్నీ జడకి పెట్టుకునే క్లిప్స్, పెద్ద పెద్దగా పెట్టుకుంటారు కదా పైన, అట్లాంటి క్లిప్స్ అనమాట. ఇవి ఏవైనా కూడా 50 రూపీస్ అట. లక్ష్మీదేవి వచ్చినాయి, రామ్ పరివార్ వచ్చిన క్లిప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏదైనా సరే 50 రూపీస్ ఈచ్ వన్. నేను పెట్టుకోనులేండి, బట్ జస్ట్ ఫర్ ఐడియా నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ పెద్ద పెద్ద బీడ్స్ లాగా వచ్చి పెండెంట్స్ వచ్చిన కలర్ కలర్ బీడ్స్ తోటి అలాంటివి, ఇవి ఏవైనా సరే 100 రూపీసే అనమాట. ఇవి కూడా ఆఫీస్ వేర్కి కానీ లేదా కాలేజ్ వేర్కి, ప్లెయిన్ టాప్స్ అండ్ ప్లెయిన్ శారీస్ పెట్టినప్పుడు, కుర్తీస్ బయటకి వాటికి, ఎప్పుడైనా ట్రెండీగా కొంచెం డిఫరెంట్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చు. 100 రూపీసే కాబట్టి ఈజీగా నచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు. మనం మ్యాచింగ్లు అలాంటివి కూడా కొనుక్కోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ బండి దగ్గరకు వచ్చాను. ఇది ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నారు. ఎనీ ఐటమ్ ఈజ్ 30 రూపీస్ అని చెప్పాడు. సో నాకు ఇలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది, లేకపోతే బార్గెన్ చేయాలంటే తలప్రాణం తోక్కొస్తుంది ఒక్కొక్కసారి. అంటే మంచిగా ఫ్లోలో ఉన్నప్పుడు మనం బాగానే బార్గెన్ చేస్తాం, బట్ ఒక్కొక్కసారి మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు బార్గెన్ చేయాలంటే కొంచెం విసుకొస్తుంది అనమాట. సో ఇలా బార్గెన్ లేకుండా ఎనీ ఐటమ్ ఇస్ 30 రూపీస్ అని అంటే నాకు ఇది బాగా నచ్చేసింది. సో ఇక్కడే చాలాసేపు ఉండి అన్ని ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ ఏమున్నాయని అన్నీ చూసుకొని నాకు నచ్చినవి కొన్ని కొనేసుకున్నాను. సో ఏదైనా 30 కాబట్టి మనం ఈజీగా నచ్చినవి అన్నీ కూడా కొనుక్కోవచ్చు. అండ్ అన్నీ కూడా బాగున్నాయి, మరీ అంత చిన్నగా కూడా ఏమీ లేవు. సో ఇందులో నచ్చినవి ఒక నేను 2-3 ఐటమ్స్ అయితే కొనుక్కుందామని తీసుకున్నాను. ఎనీ ఐటమ్ ఈస్ 30 రూపీస్ ఇస్ జస్ట్ అంతే. నెక్స్ట్ నేను ఈ బండి దగ్గరకు వచ్చానండి. ఇక్కడ అయితే ప్రైజెస్ చూసి నేను రియల్గానే షాక్ అయిపోయాను. ఎనీ ఐటమ్ ఈజ్ 150 రూపీస్ అట. అసలు అన్నీ ఎలా సూపర్ సూపర్ నెక్లెస్లు హారాలు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే 150 రూపీస్ అని అంటున్నారు. ఎప్పుడు గోల్డే పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యాన్సీస్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశము. అంటే 1 గ్రామ్ గోల్డ్ అంత క్వాలిటీ అయితే ఉండదులేండి. ఇవన్నీ జస్ట్ ఫ్యాన్సీవి కాబట్టి చూడడానికి చూస్తేనే తెలిసిపోతుంది ఇవి కొంచెం లో క్వాలిటీవి అని చెప్పి. బట్ ఇట్ వాజ్ గుడ్, బాగానే ఉంది. ఇదైతే 80 రూపీస్ అంటండి. ఏదో కింద లక్ష్మీ పెండెంట్ వచ్చి మొత్తం లాంగ్ హారం లాగా వచ్చింది. 80 రూపీస్ అట అది. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కొంచెం హెవీగా ఉండే హారం లాంటివి అన్నమాట. బీడ్స్ తోటి సన్న సన్న పూసలు లాంటివి అలాగా రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఎనీ ఐటమ్ ఈజ్ 150 రూపీస్ అంట. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ప్లెయిన్ శారీస్ పైన అలాగా ఇలా స్టాండ్అవుట్ అయ్యే జ్యువెలరీ లాంటివి వేస్తే కొన్నిసార్లు బాగా సూట్ అవుతుంది. సో ఇలా కట్టలాగా ఉండే బీడ్స్, రకరకాల పెండెంట్స్, రకరకాల కలర్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ, మెటల్, గోల్డ్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీ ఐటమ్ ఈజ్ 150 రూపీస్ అట ఇది. బట్ ఇయర్ రింగ్స్ రావు దీనికి, ఓన్లీ ఇట్లా హారం ఒకటే వస్తుంది. ఎనీ ఐటమ్ ఈజ్ 150 రూపీస్. ఎప్పుడు మాల్స్లో లేదా షోరూమ్స్లో అలాగ కొండమే కాకుండా అప్పుడప్పుడు ఇలా రోడ్ సైడ్ స్టఫ్ కూడా మనకి కొన్ని కొన్నిసార్లు మంచి ఐటమ్స్ దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్కే. నేను జనరల్గా మాల్స్లోనూ కొంటాను అండ్ ఇలా రోడ్ సైడ్ స్టఫ్ కూడా కొంటానండి. నాకు నచ్చితే చాలు, అది ఎక్కడ ఉంది ఎలాంటిది నన్ను నేనేమి ఆలోచించను. ప్రైస్ రీజనబుల్గా అనిపిస్తే నాకు నచ్చితే చాలు, నేను కొనుక్కుంటాను. సో ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి లేదా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ తక్కువ ప్రైస్కి వచ్చేటప్పుడు చీప్ చీప్గా కొనుక్కొని ట్రై చేయడం బెటర్. ఎందుకంటే కాస్ట్లీగా కొనుక్కొని మళ్ళీ అది యూజ్ చేయకపోతే మనకే బాధ కదండి. హే గాయ్స్, నేను కోటిలో స్ట్రీట్ షాపింగ్ ఏమేమి ఐటమ్స్ కొనుక్కున్నానో మీరు అందరూ చూడాలని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. అందుకే నేనేం ఐటమ్స్ కొనుక్కున్నాను అండ్ వాటి ప్రైసెస్ అంతా కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చాలా క్విక్గా షేర్ చేసేస్తాను. సో నేనేం కొనుక్కున్నాను ఒకసారి చూసేయండి. ఇది జర్మల్ సిల్వర్లో వచ్చిన సెట్, మొత్తం ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ వచ్చింది. అంటే ఇది కొంచెం మరి నెక్లెస్ కాదులేండి, కొంచెం మిడిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట. ఇది 150 రూపీస్ అండ్ ఇది నల్ల పూసలకి ఇలా ఒక పెద్ద పెండెంట్ వచ్చింది ఇట్లా. ఇది 100 రూపీస్. ఇది ఒకటి గోల్డ్ కలర్దే, ఏదో ఇట్లా ఆకులాకుల చైన్ లాగా వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఉన్న కాయిన్ లాగా ఉంది. ఇది 80 రూపీస్. ఇది జర్మన్ సిల్వర్లోనే వచ్చిన ఒక వినాయకుడు పెండెంట్. ఇది వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఈ పెండెంట్ బాగా నచ్చింది నాకు, ఇది తీసుకున్నా. ఇది 60 రూపీస్. ఇది కూడా లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి ఉంది నల్ల పూసల చైన్. ఇది 100 రూపీస్. యా, ఇది 3 లైన్స్ వచ్చింది ఇలా ఇలా గోల్డ్ బాల్స్ వచ్చి. ఇది 80 రూపీస్. అండ్ ఇది ఇది ఇట్లా ఫ్యాన్సీ లాగా ఉంది, కొంచెం మిర్రర్స్ మిర్రర్స్ వచ్చి కింద బుట్టలు అవి ఉంది. ఇది 100 రూపీస్. ఇది ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఇంత పెద్దగా చూడండి, నా ఫింగర్ కన్నా పెద్దగా ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి 100 రూపీస్. ఇది ఒక స్టోన్ వచ్చి మెటల్ రింగ్ లాగా వచ్చింది. ఇది జీన్స్లో వాటి పైకి బాగుంటుంది. 30 రూపీస్ అది. ఇది గోల్డ్ కలర్లోనే స్టోన్స్ వచ్చి ఇలా చిన్న బుట్ట వచ్చింది. ఇది కూడా 30. ఇవి 10 రూపీస్. జస్ట్ ఇలాగ గోల్డ్ కలర్లో వచ్చి ఒక రెడ్ స్టోన్ వచ్చింది, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇది 10 రూపీస్. ఇవి చిన్న బుట్టల్లాగా వచ్చి కింద ముత్యాల్లాగా వచ్చింది. ఇది కూడా 30 రూపీస్. అండ్ ఇది ఒక నల్ల పూసలు, ఇదైతే 20 రూపీస్. ఇది చిన్న సన్న నల్ల పూసలు. ఇది ఒక నల్ల పూసల బీడ్స్లోనే ఇది ఒక టైప్. ఇది 150 రూపీస్.
విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇట్లా, ఈ ఇయర్ రింగ్స్ తోటి ఇలా వచ్చింది. అండ్ ఇవి ఒక ఇయర్ రింగ్స్ మొత్తం స్టోన్ అన్నమాట, బాగున్నాయి ఇవి కూడా. ఇవి 100 rupees. అండ్ అన్నిట్లో కల్లా కాస్ట్లీ అంటే ఇది. ఈ ఇయర్ రింగ్స్ ఇంకో నచ్చినాయి, భలేగా కెంపులు స్టోన్స్ ఉన్నట్టుగా, ముత్యాలు ఉన్నట్టుగా ఇలా వచ్చినాయి. ఇది 180 rupees. సో అన్నిటికన్నా కాస్ట్లీ అంటే ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట, నేను ఇప్పుడు షాపింగ్ చేసిన వాటిల్లో. ఇవి ఇవన్నీ నేను ఇప్పుడు కోటిలో షాపింగ్ చేసుకొని వచ్చిన ఐటమ్స్ అన్నమాట. ఇన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను, చూసారుగా ఫ్రెండ్స్. ఇవి నేను కొనుక్కున్న ఐటమ్స్ అన్నీను, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ దాట్ టు ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అని అనిపించింది నాకు, అందుకే నచ్చినవన్నీ కొనేసుకున్నాను నేను. సో ఇవన్నీ మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. See you all in another video. Till then, take care and bye-bye.